హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. మనం ఇప్పటి వరకు కూడా 5వ స్కందంలో ఉన్నాము. 4 స్కందాలు కంప్లీట్ చేసుకున్నాము. 5వ స్కందాన్ని ఆల్మోస్ట్ చివరి దశకి వచ్చేసాము, 18వ అధ్యాయానికి వచ్చేసాము. ఓకే, మనం చూస్తే 3వ స్కందం వరకు కూడా మనకి ఎవరి గురించి వస్తుంది అని అంటే, మొత్తం కూడా స్వయంభవ మనువు యొక్క పుత్రుల పుత్రికల యొక్క వంశ పరంపరల గురించి, ఆ పరంపరలో ఉన్నటువంటి వివిధ భక్తుల గురించి, భగవంతుడి యొక్క అవతారాల గురించి ఇప్పటి వరకు కూడా రావడం అనేటువంటిది జరిగింది. 3 స్కందాల వరకు కూడా చూస్తే స్వయంభవ మనువు యొక్క పుత్రుడైనటువంటి ఉత్థానపాదుడి యొక్క వంశము చివరికి ఎక్కడ వరకు వచ్చింది? అది ధ్రువుడి తర్వాత కొంతకాలం ధ్రువుడి యొక్క వంశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళందరూ వచ్చింది. అందులోనే మళ్ళీ స్వయంభవ మనువు యొక్క 3 పుత్రికలు, అకూతి, ప్రసూతి, దేవహూతి. సో ఈ 3 గురించి కూడా రావడం అనేటువంటిది జరిగింది. దేవహూతి పుత్రుడు కపిల భగవానుడి గురించి రావడం అనేది కూడా జరిగింది. మళ్ళీ తర్వాత స్కందాల్లో కూడా ఇంకా మిగిలినటువంటి ప్రసూతికి సంబంధించినటువంటి వివరణలు కూడా, వాళ్ళ సంబంధించినవి కూడా రాబోతున్నాయి. రాందల్లా ఏమిటి అని అంటే, స్వయంభవ మనువుకి ఉన్నటువంటి ఇంకొక పుత్రుడు, ఉత్థానపాదుడి యొక్క సోదరుడు అయినటువంటి ప్రియవ్రతుడు. సో ప్రియవ్రతుడు గురించి మనకి 4వ స్కందంలో మొదలైంది. సో ప్రియవ్రతుడు ఇక ఉత్థానపాదుడి వంశంలో ఇంకా ఫర్దర్గా ఎవరు కూడా ఇంకా రాజ్యాన్ని పాలించడానికి ఎవరు లేరు అని అన్నప్పుడు, అప్పుడు ప్రియవ్రతుడిని బ్రహ్మదేవుడు నారదుడు రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. స్వయంభవ మనువుతో కలిసి ప్రియవ్రతుడు చివరికి గృహస్థ జీవనానికి అంగీకరించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రియవ్రతుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన చాలా గొప్ప భక్తుడు, ఆల్రెడీ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి తిరిగి గృహస్థాశ్రమంలోకి వచ్చారు అని అంటే, ఆయన చాలా గొప్ప డివోటీ భక్తుడు. సో ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేటువంటి విషయం మనకి ఆయన గురించి మొదలైనప్పుడు ఒక అధ్యాయంలో మొత్తం కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. అయితే ప్రియవ్రతుడు ఏం చేశారండి, సమస్త భూమండలాన్ని కూడా ఆయన యొక్క రథంతోటి తిరగటం అనేటువంటిది చేశారు. రథంతో తిరగడం వల్ల ఏమైంది, ఆ రథానికి 7 చక్రాలు, ఆ చక్రంతో భూమండలం మొత్తం తిరగడం వల్ల ఒక్కొక్క చక్రం వల్ల కలిగినటువంటి ఈ యొక్క అక్షులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్క సముద్రం లాగా తయారైపోయాయి. సో మొత్తం 7 చక్రాల వల్ల 7 మహాసముద్రాలు తయారయ్యాయి. ఈ మహాసముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూభాగాలన్నీ కూడా ద్వీపాలలా ఉండిపోయాయి. చూడండి, ఒక ఒక 7 చక్రాలు ఉన్నటువంటి ఒక రథం గనక చుట్టూ తిరిగితే ఎలా ఉంటుందండి, మధ్యలో ఒక ద్వీపం ఉంటుంది, దాని చుట్టూత వాటర్ ఉంటాయి. ఎందుకంటే చుట్టూత ఉన్నటువంటి మొదటి చక్రం ఏదైతే ఉంటుందో ఆ చక్రం యొక్క గాడిలోనే మళ్ళీ మొత్తం ఒక మహాసముద్రంలా తయారైపోయింది. మళ్ళీ ఆ సముద్రం చుట్టూత మళ్ళీ భూభాగం ఉంటుంది, అది ఒక ద్వీపం. మళ్ళీ ఆ సముద్రం చుట్టూత, మళ్ళీ ఆ భూభాగం చుట్టూత మళ్ళీ ఇంకొక సముద్రం ఉంటుంది, ఎందుకంటే అది 3వ చక్రం. సో ఆ విధంగా 7 చక్రాలకి 7 సముద్రాలు, 7 భూభాగాలు, అంటే 7 ద్వీపాలుగా విభజింపబడింది. సో ఈ 7 ద్వీపాలు, 7 మహాసముద్రాలు, ఒక్కొక్క సముద్రం ఉప్పు సముద్రం, ఒక్కొక్క సముద్రం చెరుకు రసం సముద్రం, ఒక్కొక్క సముద్రం పాల సముద్రం, ఒక్కొక్క సముద్రం తేనె సముద్రం అలా తయారయ్యాయి అక్కడ. సో మొత్తం భూభాగాన్ని అలా 7 ఖండాలుగా విభజింపబడటం అనేటువంటిది జరిగింది. ఇది మనం ఇంతకుముందు ప్రియవ్రతుడి గురించి చూసినప్పుడు మనకి తెలిసినటువంటిది. అయితే ఈయనకున్నటువంటి 7 పుత్రులు ఈ 7 ఖండాలని పాలించడం అనేటువంటిది మొదలుపెట్టారు. ప్రియవ్రతి వంశంలో నెక్స్ట్ జనరేషన్ అంటే ప్రియవ్రతుడికి 7 పుత్రులు ఉన్నారు. సో 7 పుత్రులు కూడా ఈ 7 ఖండాలని పాలించడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. అయితే అందులో మధ్యలో ఉన్నటువంటి ఖండం, మధ్యలో ఉన్నటువంటి ద్వీపం ఏదైతే ఉందో అది జంబూద్వీపం. ఈ జంబూద్వీపం అనేటువంటిది అగ్నిద్రుడికి ఇవ్వబడింది. మనము ప్రియవ్రతుడి యొక్క పుత్రుడైనటువంటి అగ్నిద్రుడి గురించి చదివాం మనం. సో అంటే యాక్చువల్గా దీన్ని ఈ జంబూద్వీపాన్ని మళ్ళీ ప్రియవ్రతుడి నెక్స్ట్ తరం అగ్నిద్రుడు, అంటే అగ్నిద్రుడు ఒక పుత్రుడు, మిగిలినటువంటి పుత్రులు మిగిలినటువంటి ఖండాలను తీసేసుకున్నారు. మిగిలినటువంటి ఖండాల గురించి వివరణ ఇంతవరకు రాలేదు మనకి. సో ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం, జంబూద్వీపంలో ఉన్నాం. అంటే మనం చూస్తున్నటువంటి జంబూద్వీపమే సర్వ భూభాగము కాదు, ఇంకా 6 ఖండాలు ఉన్నాయి, 6 ద్వీపాలు ఉన్నాయి. అయితే ఈ జంబూద్వీపము అనేటువంటిది అగ్నిద్రుడి ద్వారా పరిపాలింపబడుతుంది. ఆ తర్వాత అగ్నిద్రుడి వంశంలోనే వచ్చినటువంటి ఋషభదేవుడు, ఋషభదేవుడి తర్వాత
ధ్రువుడు, సారీ ధ్రువుడు కాదు, భరతుడు. సో తర్వాత తరాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి జంబూద్వీపానికి భరతుడు పాలన ద్వారా కొంత పరిపాలన అనేటువంటిది జరగడం అనేటువంటిది జరిగింది. ఈ జంబూద్వీప వర్ణన అనేటువంటిది మనకి ఇప్పుడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ జంబూద్వీపం అనేటువంటిది కూడా మళ్ళీ 9 వర్షాలుగా విభజింపబడింది. ఈ 9 వర్షాలుగా విభజింపబడినటువంటి ఈ జంబూద్వీపము మధ్యలో ఇలావృత వర్షం అనేటువంటిది ఉంది. ఈ జంబూద్వీపంలోనే భరతవర్షం అనేటువంటిది కూడా ఉంది. భరతుడు పాలించడం వల్ల ఆ భరతవర్షానికి జంబూద్వీపంలో ఉన్నటువంటి ఒక భాగానికి భరతవర్షము అనేటువంటి పేరు కూడా రావడం అనేటువంటిది జరిగింది. అయితే ప్రత్యేకించి ఒక మాట ఇందులో ఏమని చెప్పారు అనంటే, ఈ జంబూద్వీపంలో ఉన్నటువంటి 7-9 వర్షాలలో భరతవర్షం మాత్రమే కర్మక్షేత్రము, మిగిలినటువంటిది అంతా కూడా పుణ్యాలు చేసుకున్నటువంటి వాళ్ళు నివసించేటువంటి ప్రదేశం. దాన్ని స్వర్గలోకంతో కంపేర్ చేశారు, ఎందుకంటే అక్కడ సుఖ సౌఖ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మిగిలినటువంటి ఎన్ని వర్షాలు మిగిలిపోతాయి ఇప్పుడు, 7-9 వర్షాల్లో భరతవర్షం పోతే ఇంకా 8 వర్షాలు మిగిలిపోతాయి. ఈ 8 వర్షాలు కూడా సుఖ సౌఖ్యాలు, స్వర్గలోక సుఖాలని అనుభవించేటువంటి ఒక ప్రదేశం అన్నమాట. అయితే భగవంతుడు విష్ణు తత్వాలుగా అవతరణ అంటే విగ్రహ రూపంలో విగ్రహ అర్చన అనేటువంటిది ఒక్కొక్క ద్వీపంలో ఒక్కొక్క ఇష్ట దైవంగా ఉండడం అనేటువంటిది జరిగింది. అంటే మళ్ళీ ఈ ప్రతి వర్షంలో కూడా ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్క అధినేత ఉంటారు. ఇలావృత వర్షానికి వచ్చేసరికి శివుడు అధినేత, మిగిలినటువంటి వర్షాల గురించి ఇంకా మనకి పూర్తిగా రాలేదు. అయితే ఇలావృత వర్షానికి ఇష్ట దేవత వచ్చేసి ఎవరండి, సంకర్షణుడు. సో ఇంకొక విషయం ఏం చెప్పారు ఇంతకుముందు చాప్టర్లో అని అంటే, ఇలావృత వర్షంలో మనకి సుమేరు పర్వతం ఉంది. సుమేరు పర్వతం అనేటువంటిది మధ్య భాగంలో ఉంది. సుమేరు పర్వతం యొక్క 100,000 యోజనాల హైట్లో ఉంటుంది. ఒక 16,000 యోజనాలు భూమి కింద ఉంటే 30, ఇంకా మిగిలినటువంటి యోజనాలు అంటే సుమారుగా 84,000 యోజనాల భాగం భూమికి పైన ఉంది. ఈ సుమేరు పర్వతం పై భాగంలోనే బ్రహ్మలోకం ఉంది, దాన్నే బ్రహ్మపురి అంటారు. ఇంకా బ్రహ్మపురి చుట్టూత కూడా ఇంకా ఇతర దిక్పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క లోకాలు కూడా పైభాగంలోనే ఉంటాయి. అయితే ఈ సుమేరు పర్వతం అనేటువంటిది ఇలావృత వర్షానికి మధ్యలో ఉంది. సుమేరు పర్వతం మీదకి గంగాదేవి రావడం అనేటువంటిది జరిగింది. గంగాదేవి ఎలా వచ్చింది, వామనదేవుడు తన కాలు చాచినప్పుడు బలిచక్రవర్తి దానం ఇవ్వాలి అనుకున్నప్పుడు తన కాలు చాచినప్పుడు అది కారణ సముద్రానికి టచ్ అవ్వడం వల్ల కారణ సముద్రంలో నుంచి నీళ్లు ఈ యొక్క భౌతిక లోకంలోకి రావడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా కారణ సముద్రం నుంచి వచ్చినటువంటి నీళ్లు మొదటిగా ఎక్కడికి వచ్చాయి, ధ్రువలోకానికి. ధ్రువలోకంలో మనకి వీటి గురించి ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్లు కారణ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు ధ్రువలోకానికి రావడం అనేటువంటిది జరిగింది. ధ్రువుడు దాన్ని సేవించారు, అంటే భక్తులందరూ కూడా భగవంతుడి యొక్క పాదాలకు టచ్ అయినటువంటి ఈ యొక్క గంగా జలాన్ని పవిత్రం చేస్తుంది అని చెప్పేసి భక్తులు దాన్ని నెత్తించి చల్లుకుంటారు. సో ఈ ధ్రువుడు లోకం నుంచి ఎక్కడికి వచ్చిందండి, సప్తర్షి లోకాలకు వచ్చాయి. సప్తర్షులు కూడా ఈ గంగాదేవిని సేవించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అది చంద్రుడి మీదకి, ఆ చంద్రుడి మీద నుంచి తర్వాత సుమేరు పర్వతం మీద ఉన్నటువంటి బ్రహ్మపురికి రావడం అనేటువంటిది జరిగింది. సో ఇలా బ్రహ్మపురికి వచ్చినటువంటి ఈ యొక్క సుమేరు పర్వతం మీద బ్రహ్మపురికి వచ్చినటువంటి ఈ గంగాదేవి 4 పాయలుగా చీలిపోయింది. ఒకటి తూర్పు వైపుకి, ఒకటి పడమర వైపుకి, ఒకటి ఉత్తరం వైపుకి, ఒకటి దక్షిణం వైపుకి 4 పాయలుగా చీలడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా 4 పాయలుగా చీలినటువంటి ఈ యొక్క గంగాదేవి ఆ భాగాలలో అంటే ఆ ఇతర తూర్పు వైపు ఉన్నటువంటి వర్షాలని, పడమర వైపు ఉన్నటువంటి వర్షాలని, ఉత్తర దక్షిణం వైపు ఉన్నటువంటి వర్షాలన్నింటినీ కూడా అవి తడుపుతూ సముద్రంలో కలిసిపోతున్నాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా గంగాదేవి సుమేరు పర్వతం చుట్టూ ఉన్నటువంటి ఇతర పర్వతాల మీద కూడా పడి నదులుగా, ఉపనదులుగా చీలిపోయి సమస్త భూమండలం కూడా ఈ యొక్క మన జంబూద్వీపం మొత్తాన్ని కూడా పవిత్రం చేస్తూ అది సముద్రంలో కలిసిపోవడం అనేటువంటిది జరుగుతుంది.
అయితే దీనికి మనకి ఇంతకు ముందు చెప్పినట్లు ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క ఇష్ట దైవం ఉన్నారు. సో ఇప్పుడు మనం ఇలావృత వర్షానికి ఇష్ట దైవం గురించి మనము ఇంతకు ముందు చాప్టర్లో చూసాము. సో భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలు అనేటువంటిది మనకి ఇంతకు ముందు వాళ్ళ వాళ్ళ ఇష్ట దైవాలకి ఆ ఆ వర్షం యొక్క అధినాయకుడు ఎవరైతే ఉంటారో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలన్నీ కూడా మనము ఇప్పటి నుంచి చదవబోతున్నాము. అయితే మామూలుగా ప్రార్థనల గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం అంటేనే అది కష్టతరమైనటువంటి విషయం. దానికి తోడు మనం ఇప్పుడు జంబూద్వీపంలో మన వర్షంలో కాదు, భరత వర్షంలో కాదు, మనం ఇప్పుడు పోయి ఎక్కడో సుమేరు పర్వతం దగ్గర ఇలావృత వర్షంలో శివుడు చేస్తున్నటువంటి ప్రార్థనల్ని మనం విశదీకరించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది కొంచెం కష్టతరమైనటువంటి విషయమే, అయినా సరే భక్తులందరూ చాలా ఇంట్రెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వింటున్నారు, చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అది ఎక్కడ ప్రార్థన జరుగుతుంది అనేటువంటి దాంతో సంబంధం లేదు, ఎక్కడ జరిగినా కానీ అది మనకి ఉపయోగకరమైనటువంటి ప్రార్థన. ప్రతి ఇష్ట దైవానికి జరుగుతున్నటువంటి ప్రార్థన ఏదైతే ఉందో, ఆ ఇష్ట దైవానికి చేస్తున్నటువంటి, ఆ వర్షం యొక్క అధినాయకుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళ ప్రార్థన నుంచి అందరం కూడా మనం కూడా నేర్చుకోవాల్సినటువంటిది ఉంటుంది. అయితే ఇలావృత వర్షానికి అధినాయకుడు అయినటువంటి శివుడు ఇలావృత వర్షానికి ఇష్ట దైవమైనటువంటి సంకర్షణుడికి చేసినటువంటి ప్రార్థనలు మనము చూసాము. ఇప్పుడు జంబూద్వీపంలో ఇతర 8 వర్షాలు ఉన్నాయి. ఇలావృత వర్షం అయిపోయిన తర్వాత ఇంకా 8 వర్షాలు ఉన్నాయి. ఈ 8 వర్షాలలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ వాళ్ళ ఇష్ట దైవాలకు చేస్తున్నటువంటి ప్రార్థనలు మనము ఈ రోజు నుంచి అధ్యాయంలో వస్తున్నాయి. కాబట్టి జంబూద్వీప వాసులు చేస్తున్నటువంటి ప్రార్థనలు అనేటువంటిది మనకి నెక్స్ట్ అధ్యాయం నుంచి కూడా, 18వ అధ్యాయం నుంచి మనం ఈరోజు చూస్తాం. అయితే ఇష్ట దైవాలు ఎవరు అనేటువంటిది ఒక్కసారి మనం చూద్దాము. ఇలావృత వర్షానికి ఇష్ట దైవము సంకర్షణుడు. సంకర్షణుడు అంటే ఇలావృత వర్షంలో ఉండేటువంటి అధినాయకుడు ఎవరండి? ఇంతకుముందు చెప్పుకున్నట్టు శివుడు. ఓకే, సో శివుడు సంకర్షణుడికి చేసినటువంటి ప్రార్థనలు మనం 17వ అధ్యాయంలో చూసేసాం. ఆ తర్వాత తూర్పు వైపు ఉన్నటువంటి వర్షం భద్రాశ్వ వర్షం. యాక్చువల్గా చూస్తే ఈ ఒక్కొక్క వర్షానికి పేరు ఎలా వచ్చింది అని అంటే ఒక్కొక్క వర్షాన్ని ఒక్కొక్క పుత్రుడు పాలించడం అనేటువంటిది జరిగింది. 9 పుత్రులు. ఇలావృత అనే అతను పాలించినటువంటి వర్షానికి ఇలావృత వర్షం అని పేరు వచ్చింది. భద్రాశ్వ వర్ష అనేటువంటిది భద్రాశ్వడు అనేటువంటి వ్యక్తి పాలించడం వల్ల దానికి భద్రాశ్వ వర్షం అనేటువంటి పేరు వచ్చింది. అక్కడ ఇష్టదైవం హయసిర. హయసిర అంటే హస్వం యొక్క ముఖాన్ని కలిగి ఉన్నటువంటి భగవంతుడి యొక్క అవతారం, అంటే హయగ్రీవుడు. అక్కడ ఉన్నటువంటి అధినాయకుడు భద్రాశ్వడు. ఓకే, తర్వాత పడమర ఉన్నటువంటి వర్షం వచ్చేసి కేతుమాల వర్షం. కేతుమాల వర్షాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి కేతుమాల. కేతుమాల పరిపాలించడం వల్ల దానికి కేతుమాల వర్షం అనేటువంటి పేరు వచ్చింది. దానికి హిషికేశుడు ఇష్టదైవం, లక్ష్మీదేవి అక్కడ అధినాయకురాలు. ఇక ఉత్తర భాగంలో 3 వర్షాలు ఉన్నాయి, దక్షిణ భాగంలో 3 వర్షాలు ఉన్నాయి. ఉత్తర భాగంలో ఉన్నటువంటి వర్షం వచ్చేసి రమ్యక వర్షం మొదటిది. రమ్యక వర్షం యొక్క ఇష్ట దైవం మత్స్య, మత్స్యావతారం. రమ్యక వర్షంలో ఉన్నటువంటి అధినాయకుడు మనువు. అంటే మనువు చేస్తున్నటువంటి ప్రార్థనలు మనం రమ్యక వర్షంలో జరుగుతున్నటువంటి ప్రార్థనల గురించి చూసినప్పుడు మనం అక్కడ చూస్తాం. తర్వాత హిరణ్మయ వర్ష, అంటే ఉత్తరం వైపు 2వ వర్షం హిరణ్మయ వర్ష. హిరణ్మయ వర్షం కూడా హిరణ్మయ అనేటువంటి వ్యక్తి, అంటే మొత్తం 9 పాలించారు దీన్ని. భరతుడు పాలించింది భరత వర్షం. సో హిరణ్మయ వర్షం అనేటువంటిది అధినాయకుడు వచ్చేసి ఆర్యమ. అక్కడ ఇష్టదైవం వచ్చేసి కూర్మావతారం. ఇక కురువంశం, కురువర్ష అనేటువంటిది కూడా ఒకటి ఉంది. కురువంశస్థులు పరిపాలించడం వల్ల ఆ ప్రాంతానికి కురువర్షం అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఇప్పుడు మనకి కురు ఉన్నాడు కదండి, సో ఆయన ద్వారా పరిపాలింపబడింది, అందుకని దానికి కురువర్ష అనే పేరు వచ్చింది. అక్కడ అధినాయకురాలు భూదేవి, ఎర్త్. సో అక్కడ భగవంతుడు ఇష్టదైవం ఎవరు అని అంటే వరాహం, వరాహావతారం. ఇక దక్షిణ భాగంలో ఉన్నటువంటి 3 వర్షాల గురించి చూద్దాం. భక్తి దక్షిణ భాగంలో ఉన్నటువంటి మొదటి వర్షం వచ్చేసి హరివర్ష.
అక్కడ అధినాయకుడు ప్రహ్లాదుడు, హరివర్షలో అధినాయకుడు ప్రహ్లాదుడు, ఇష్టదైవం వచ్చేసి నరసింహ భగవానుడు. కింపురుష వర్ష అనేటువంటిది రెండవ వర్షం, దక్షిణ భాగంలో ఉన్నటువంటిది. అక్కడ హనుమంతుడు అధినాయకుడు, ఇష్టదైవం రాముడు. ఇక భరతవర్షం మూడవ వర్షం, భరతవర్షం వచ్చేసి నారదుడు అధినాయకుడు. అంటే ఇక్కడ అందరూ గొప్ప గొప్ప భక్తుల గురించి చెప్తున్నారు, అధినాయకులు అంటే అక్కడ ఉన్నటువంటి భక్తులు. ఆ వర్షానికి వచ్చేసి ఇష్టదైవం, భరతవర్షానికి వచ్చేసి ఇష్టదైవం నరనారాయణ. ఓకే,